దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ఈ రెండు తలపడుతున్నాయి. ఈ తలపడిన సందర్భంలో ఒకట రిజర్వేషన్ల అంశం ఈ తెర మీదకి వచ్చింది. ఇండియా కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఎన్డీఏ కూటమి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ సామాజిక రిజర్వేషన్లు ఉండవు, రద్దు చేస్తారు, ఆయన కుండ బద్దలు కొట్టిన చెప్తున్నారు. దానికి కౌంటర్గా ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారి నుంచి మొదలుకొంటే అమిత్ షా గారి వరకు మేము రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రసక్తి లేదని వాళ్ళు అంటున్నారు. ఇలా వాస్తవం ఎంత, వాళ్ళు అన్న దాంట్లో నిజముందా లేదా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మా అభిప్రాయంగా రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి దమ్ము ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి లేదు. కానీ బీజేపీకి ఒకటి ఉంది, ఈ రిజర్వేషన్లను పొమ్మనకుండా పగబెట్టే కార్యక్రమం మాత్రం చేస్తుంది. ఈ రిజర్వేషన్లను నీరు గార్చే కార్యక్రమం చేస్తుంది. ఈ రిజర్వేషన్ల మీద భవిష్యత్తు యువతరానికి ఒక వ్యతిరేక భావం వచ్చే విధంగా ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాలో రిజర్వేషన్లకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఒక పోస్ట్ పెడితే చాలా మంది యువకులు ఇంకా రిజర్వేషన్లు అవసరమా, ఈ రాహుల్ గాంధీకి ఏం పనిపాటు లేదు, రిజర్వేషన్ల గురించి పోరాడేవాడు ఎవడు, ఈ రిజర్వేషన్లు రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మెరిట్ ఆధారంగా పెట్టాలి, పేదల క్రైటీరియా పెట్టాలి అని చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారు, బీజేపీ దాని అనుబంధ సంఘాలు రిజర్వేషన్ల మీద యువతరాన్ని చెడగొట్టే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి అన్ని కార్యక్రమాలను తీసుకుని ఈ రిజర్వేషన్ల మీద విషం కక్కుతున్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ అంటే నిజమే, అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు అన్నారు, ఇక్కడ తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను వాళ్ళ ఇద్దరు వాక్యాలను సమర్థిస్తున్నా, ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేట్ పరం చేసిండు, రిజర్వేషన్ రద్దయినాయి కదా. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేసేసిండు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం రద్దు అయిపోయినాయి. యూనివర్సిటీలను మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు. ప్రభుత్వ యూనివర్సిటీలను ఎత్తివేయడం వల్ల ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కల్పించిన రిజర్వేషన్ రద్దయినాయి, అడ్మిషన్లు కల్పించిన విద్యార్థులకు వాళ్ళ విద్యార్థుల రిజర్వేషన్ రద్దయినాయి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కూడా రద్దయినాయి. ఎందుకు రద్దయినాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఉండే, దాని కేసీఆర్ ప్రభుత్వం 18% తగ్గించింది. అంటే సగం రిజర్వేషన్ రద్దయినట్టే కదా. దీన్ని ఒకరి మీద ఒకరు బీజేపీ వాళ్ళేమో కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తక్కువ చేసింది, రద్దు చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మీ వల్లనే కేంద్రం సామాజిక రిజర్వేషన్లకు 50% అనేది ఒక క్యాపు, ఒక లక్ష్మణ రేఖ గీసింది కాబట్టి ఆ లక్ష్మణ రేఖను మించలేము. భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ప్రొపోర్షనలిటీ రిజర్వేషన్ ఇచ్చి మిగిలితే బీసీలకు ఇవ్వండి అన్నారు కాబట్టి మేము మిగిలింది బీసీలకు ఇచ్చినామని బీఆర్ఎస్ అన్నాడు. అంటే ఈ 18% ఇద్దరి మధ్యన 18% రిజర్వేషన్ రద్దయినాయి. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి 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 రద్దు చేసుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిజర్వేషన్లు కూడా రద్దు అవుతున్నాయి కదా. మరి రిజర్వేషన్ రద్దు కాలేదని ఎందుకు అంటున్నారు? ఇక రిజర్వేషన్ల లక్ష్యాన్ని నీరు గార్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు, ఒక ఉదాహరణ మీకు ధర్మంది కాదు, రిజర్వేషన్ల నీరు గార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ఈ రిజర్వేషన్లను పొమ్మనకుండ పొగబెట్టాలి కాబట్టి. ఎన్నరికైనా ఈ రిజర్వేషన్లు ఉంటే బీసీలు బీసీగా స్ట్రెంగ్తన్ అవుతారు, ఎస్సీ వాళ్ళు ఎస్సీగా స్ట్రెంగ్తన్ అవుతారు, ఎస్సీ ఎస్టీలు ఎస్టీగా స్ట్రెంగ్తన్ అవుతారు, మైనార్టీలు మైనార్టీగా స్ట్రెంగ్తన్ అవుతారు, అందులో కులాల వారిగా సంఘటితమవుతారు. వీళ్ళందరూ ఇట్లా సంఘటితమైతే హిందువుగా సంఘటితం ఎట్లయితారు? కాబట్టి ఈ కులాల యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తే హిందువులుగా సంఘటితమవుతారు కాబట్టి ఈ రిజర్వేషన్లను పొమ్మనకుండా పొగబెట్టాలనే ఉద్దేశంతో ఒక కమిషన్ సిఫార్సు లేకుండా, కులాల లెక్కలు లేకుండా, ఎవడు రిప్రజెంటేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రే 123వ రాజ్యాంగ సవరణ చేసి మోడీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదల పేరుతో రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈ రిజర్వేషన్ల యొక్క లక్ష్యం ఏంది? రిజర్వేషన్లు ఏ కులం అయితే ఉన్నదో ఆ కులం సమాజంలో వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళ ప్రాతిధ్యం లేకపోతే, సామాజిక వివక్షత సాంఘిక అసమానతలు ఉంటే, ఇవాళ సామాజిక వివక్షత సాంఘిక అసమానత తొలగిపోయి వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం అన్ని రంగాల్లో వాళ్ళ ప్రాతిధ్యం పొందడానికి అంతిమంగా సామాజిక హోదా సమానత్వం సాధించడానికి రిజర్వేషన్ల యొక్క లక్ష్యం, రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం, రిజర్వేషన్ల యొక్క మౌలిక సూత్రం ఇది.
దీని నరేంద్ర మోదీ గారు ఒక ఓబీసీ ప్రధాని అని చెప్పుకోవడానికి నాకైతే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఓబీసీ ప్రధానం అంటే ఎందుకు సిగ్గు అనిపిస్తుంది అంటే, భారతదేశంలో నరేంద్ర మోదీ గారు 18వ ప్రధానమంత్రి, 19వ ప్రధానమంత్రి వారు కాక కాక లేక లేక మాకు ఢిల్లీ కోట మీద బీసీ పీఠం కావాలి, మాకు వాటా వద్దు కోటా వద్దు ఢిల్లీ పీఠం కావాలని మేము గోడల మీద నినాదాలు రాసేది. నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు హైదరాబాద్లో మొత్తం రాసిన, మాకు వాటా వద్దు కోటా వద్దు ఢిల్లీ పీఠం కావాలి. నేను అదే మాకు చెప్పిన, ఎందుకన్నా ఢిల్లీ పీఠం అంటే ఢిల్లీ పీఠం మన చేతులకు వస్తే బీసీ సమస్యలు మొత్తం పరిష్కారం అయితే అందరు నిజంగా అనుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పి ఢిల్లీ పీఠం మీద కూర్చున్నారు. ఢిల్లీ పీఠం మీద కూర్చున్న ఆయన ఓబీసీలకు ఇక మా రాజ్యం వచ్చింది, ఓబీసీలకు మంచి రోజులు వచ్చినాయని మేము అనుకున్నాం. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉండి మొట్టమొదటిసారిగా భారతదేశ స్వాతంత్రం తర్వాత ఓబీసీలకు చీకటి రోజులు ఎప్పుడు వచ్చినాయంటే అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలోనే. ఎందుకు చెప్తున్నాం అంటే, మాకు ఏ పార్టీల మెంబర్షిప్ లేదు, ఏ పార్టీని గెలిపించడానికో ఏ పార్టీని దించడానికో మాకు సంబంధం లేదు. కానీ ఈ దేశ చరిత్ర చూసుకుంటే అగ్రవర్ణ ప్రధానమంత్రులు ఏమో ఓబీసీలకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ పెట్టారు. అగ్రవర్ణ ప్రధానమంత్రులు విపి సింగ్ గారు తన పిఎం పీఠం కూలిపోయినా సరే మొదటిసారిగా మండల్ కమిషన్ సిఫార్సులు దుమ్ము దులిపి ఓబీసీలకు ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్ పెట్టాడు. అదే విధంగా మళ్ళీ అర్జున్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2006లో మళ్ళీ విద్యారంగంలో ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థల్లో ఐఐటీఐఎంలో రిజర్వేషన్ పెట్టారు. ఈ పెట్టిన వాళ్ళు ఎవరు? ఓబీసీ రిజర్వేషన్లు అగ్రవర్ణాలు. మరి అగ్రవర్ణాలకు అగ్రవర్ణాలు ఓబీసీ రిజర్వేషన్లు పెడితే ఓబీసీ ప్రధానమంత్రి మాత్రం రిజర్వేషన్ల యొక్క లక్ష్యాన్ని నీరుగార్చి రిజర్వేషన్లు ఎత్తివాలని కుట్ర చేసి ఇలా అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దయచేసి, ఇక్కడ అగ్రకులాలు ఉన్నారు, మేము వ్యతిరేకం కాదు, కానీ అగ్రకులాలకు వాళ్ళ పారామీటర్ ఏంది? ఏ కులానికి అయితే వాళ్ళ జనాభా డామస్ ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళ ప్రాతిధ్యం లేదో అట్లాంటి వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలి. మరి అగ్రవర్ణాలకు వాళ్ళ జనాభా ఎంత, ఇప్పుడు పొందుతున్న ప్రాతినిధ్యం ఎంత, లెక్కలేవా? కానీ ఓబీసీ ప్రధానమంత్రి బీసీల గొంతు కోసి అగ్రవర్ణాల మీద ప్రేమతోటి పెట్టలే ఆయన. ఈ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లు అంతిమంగా ఇలా సామాజిక వెనుకబాటు ప్రతిపాదికన వచ్చినటువంటి రిజర్వేషన్లను ఆర్థిక వెనుకబాటు ప్రతిపాదికగా మళ్లించింది. దాన్ని మళ్లించి ఈ సామాజిక వెనుకబాటును 50 నుంచి 40 చేసి దాన్ని 20 చేస్తాడు, దీన్ని 30 చేసి దాన్ని 30 చేస్తాడు. అంతిమంగా అప్పటి వరకల యూత్ అంతా దీని మీద అధ్యయనం చేయకుండా తెలుసుకోకుండా అరే నిజమే మోదీ చేసిందే జై, గుడి కట్టిందే జై, మంచి చేస్తుండని చెప్పి ఈ యూత్ అంతా రిజర్వేషన్ అన్నోళ్ళని ఇలా వాళ్ళని వ్యతిరేకించే భావన తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేస్తుంది. ఇలా నేను అంటున్నా 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ఒక్కడి కూడా ఓబీసీలకు బెయిల్ చేయలే, కనీసం సెంట్రల్లో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే, అదేవిధంగా కేంద్రంలో ఒక బడ్జెట్ కేటాయించలే, అదేవిధంగా మొన్న మహిళా బిల్లు పెట్టింది. మేము మొత్తం చెప్పినాం మహిళా బిల్లు పెడితే శరద్ యాదవ్ గారు పార్లమెంట్లో విషం దాగి చచ్చిపోతారు. ఎందుకన్నాడు? ఈ మహిళా బిల్లు వల్ల ఈ అణగారిన వర్గాల మహిళలకు ఉపయోగం ఉండదు. ఏ మహిళలైతే సామాజిక సాంఘిక అసమానతలకు గురవుతారో ఆ మహిళల చట్టసభలు వాళ్ళు కానీ ఈ అసమానతలు లేనటువంటి ఇలా బంగారు చెంచాలతోటి గోరుముద్దలు తినేటువంటి మహిళలు పోతే మహిళా సమస్యలు పరిష్కారం కావు. ఈ మహిళా బిల్లు మా మహిళా వాటం మాకు కావాలని చెప్పి ఇలా పార్లమెంట్లో ఓబీసీ సంబంధించిన పార్టీలు అడిగినా ఓబీసీ ప్రధానమంత్రి మాత్రం మహిళా బిల్లు బీసీ మహిళలకు సభ కూడా పెట్టలే. ఇక చివరిగా కులాల లెక్కలు, కులాల లెక్కలు అడిగి ఫస్ట్ 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తీయడానికి నిర్ణయం తీసుకుంది. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్ గారు నిండు పార్లమెంట్ చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు మీకు దమ్ముంటే దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తీయండి, దీన్ని మేము బీజేపీ సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. బీజేపీ నోరు తెస్తే పొద్దులు తెస్తే ఏమంటది? ఒకే దేశం ఒకే విధానం, ఒకే పార్టీ ఒకే అని ఒకే ఒకటితో తోక పెడుతుంది. మరి నేనంటున్నా ఇవాళ బీజేపీ పార్టీ రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులాల లెక్కలు తీయాలన్నాడు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో కూడా చెప్పాడు ఆయన, ఎస్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాం 2000 మేము తీస్తామని చెప్పిండు. కానీ మళ్ళీ బీసీ కులాల లెక్కలు అనిన తర్వాత ఏకంగా సుప్రీంకోర్టుకే చెప్పేసి మేము బీసీ కులాల లెక్కలు తీయాం, బీసీ కులాలే కావు దేశంలో, అంటే ఎస్సీ ఎస్టీ కులాలు ఎట్లా తీయాల్సిందే, మిగిలింది బీసీ కులాలే, కాబట్టి ఇవాళ మేము కులాల లెక్కలు తీయము అని చెప్పాడు, తీయము అని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చాడు. మళ్ళీ ఇవాళ ఏం చెప్తున్నారు,
అంటే ఈ దేశంలో పులుల సంఖ్య ఎంత ఉన్నాయి, కుక్కల సంఖ్య ఎంత ఉన్నాయి, నక్కల సంఖ్య ఎంత ఉన్నాయి, లెక్కలు ఉంటాయి కానీ బీసీ కులాల లెక్కలు లేవు. ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీ కులాల లెక్కలు తీయాలంటే తీయడు. చివరికి ఏం చేసాడంటే ఓబీసీ కులాల లెక్కలు అడిగి మా మేధావులు ప్రొఫెసర్లంతా ఆర్టికల్స్ రాస్తే ఆ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇది దేశద్రోహం, ఇది విదేశీ శక్తుల కుట్ర, దీని వెనుక విదేశీ హస్తం ఉన్నది, దీని ఈ కులాల వల్ల దేశ సమగ్రత దెబ్బతింటుంది అని చెప్పి అంత కాడికి వచ్చింది లాస్ట్కు. కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నమైంది, పుండు ఏడ ఉందో మందు ఆడరాయాలి. నేను అంటున్నా కేసీఆర్ నీ లెక్కనే, కేసీఆర్ గారు నీ లెక్కనే ఎగిరెగిరి పడ్డాడు. ఆయన ప్రగతి భవన్లో కూర్చొని ఇప్పుడంటే బజ్జీలు తింటున్నాడు హోటళ్ళ కాడ, ఏడ పడితే ఆడ బజ్జీలు తింటున్నాడు, ఛాయలు తాగుతున్నాడు, రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు. కానీ ప్రగతి భవన్లో వాళ్ళు రాకుండా మా V6 సంబంధించిన తమ్ముడు అడిగితే, ప్రేమ అడిగితే ఏందా రాస్తావా నువ్వు రాజ్యాంగం అని దబాయించి రాజ్యాంగాన్ని మార్చాలి అన్నాడు కేసీఆర్. మరి రాజ్యాంగాన్ని మార్చాలంటే అప్పుడు మేము కోదండరావు గారు మందకిస్తాన పెద్ద ఉద్యమం చేసినాం, బిడ్డ మార్చేది రాజ్యాంగం కాదు, మార్చేది కేసీఆర్ మార్చాలని చెప్పి పెద్ద ఉద్యమం చేసి అన్ని జిల్లా దగ్గర వచ్చినాం. చివరికి రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసు. ఇవాళ రిజర్వేషన్లను యొక్క మూల సిద్ధాంతాన్ని మార్చి బీసీలకు అన్యాయం చేసి కులాల లెక్కలు ఇవ్వకుండా ఓబీసీల హక్కులు నెరవేర్చకుండా దీనికి ఒక లక్ష్మణరేఖ గీసి దీని మీద మొత్తం అడుగడుగున ఓబీసీ ప్రధానమంత్రిని అన్యాయం చేస్తుంటే చూచూ కూర్చున్నామా? కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్లకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమే పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ ఇండియా కూటమి వారు కట్టర్ బీసీలు ఉన్నారు, ఒక తమిళ కరుణానిధి వారసుడు ఒక స్టాలిన్ ఉన్నాడు, అదేవిధంగా లల్లూ ప్రసాద్ వారసుడు తేజస్వి యాదవ్ ఉన్నాడు, ఓ ములాయం సింగ్ యాదవ్ వారసుడు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. ఇవాళ ఇండియా కూటమిలో రేపు రాహుల్ గాంధీ గారు తోకదాడించినా ఆయన ఒప్పించి ఆ ప్రభుత్వాన్ని దించైనా బీసీ కులాల లెక్కలు చేయించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ నేను చిన్న విషయం చెప్పి ముగిస్తా, ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ బీసీలకు ఏం చేయలేదు. మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టో తీశారు. ఏం మేనిఫెస్టో? విజయ్ సంకల్ప పత్రం అని ఒకటి మేనిఫెస్టో తీశారు. అందులో ఏం చేశారు? 14 అంశాలు పెట్టారు. 14 అంశాలు ఏం చేశారంటే ఓబీసీలకు సంబంధించి వచ్చే వరకల్లా మేమేమో ఓబీసీలకు సపరేట్ మినిస్టర్ కావాలి, చట్టసభలు రిజర్వేషన్లు కావాలి, మహిళా బిల్లులు సబకోట కావాలి, కులాలకు జనాభా కావాలని ఓబీసీలు ఈ దేశంలో 70 కోట్ల మంది ఓబీసీలు అడుగుతుంటే ఓబీసీల అంశాలు ఏం పెట్టారంటే ప్రతి ఈ దేశంలో ఉన్నటువంటి 15 ఓబీసీ కులాల కట్ట బ్యాంకు రుణం తోటి విశ్వకర్మ యోజన ద్వారా 100,000 రూపాయల రుణం ఇప్పిస్తాడు మోదీ గారు. ఈ 100,000 రూపాయల రుణం తీసి మూడోసారి ఆయన ప్రధానమంత్రి చేయాలి. మరి ఇక్కడ ఇండియా కూటమేమో మేము బీసీ కులాల లెక్కలు తీస్తాము, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో, అదేవిధంగా మణిపూర్ నుంచి భారత్ న్యాయ యాత్రలో వారు ప్రతి వేదిక దగ్గర ఓబీసీ సంఘాలను అందరినీ ఢిల్లీ పిలిపించి గంట 45 నిమిషాలు మా ఓబీసీ సంఘాలతోటి రాహుల్ గాంధీకి చర్చ జరిపి మేము ఏది డిమాండ్ల యొక్క వినతిపత్రం ఇస్తే ఆ డిమాండ్లే ఇలా ఇండియా కూటమి మేనిఫెస్టోలు పెట్టారు. ఇవాళ మొన్న నిన్నగాక మొన్న తెలంగాణలోకి వచ్చి కూడా మేము కులగరణకు కట్టుబడి ఉన్నాం, కులగరణ కట్టుబడి కాదు మా మొదటి సందకము, కులగరణ మీదే చేస్తాము, కులాల లెక్కలు ఇవ్వాలి, ఒక పేషెంట్కు ఎక్స్రే ఎట్టనో ఎంఆర్ఐ ఎట్టనో ఈ దేశంలో కూడా కులగరణ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు. మేము కలిసినప్పుడు ఏమన్నాడు అంటే సార్ మీరు కాంగ్రెస్ను విశ్వసించాలంటే ఓబీసీలు ఫస్ట్ మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చేయండి అని అడిగినాం. వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి వాళ్ళ పిఏ ద్వారా ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్లీ తెలంగాణలో బీసీ కులాల లెక్కలు చేయడానికి చర్యలు తీసుకోవంటే వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఇప్పుడు జీవో నెంబర్ 56 తీసి 150 కోట్ల బడ్జెట్ ఇచ్చిండు, ఇంతలోపు ఎన్నికలు కూడా వచ్చినాయి. అట్టని మేము ఏం రాజీపడం. ఇవాళ మాకు ఎవరైతే ఓబీసీలకు మేలు చేసారో ఆ ఓబీసీల పక్ష మేలు చేసారో వాళ్ళ పక్షాన్ని ఉంటాం, ఆ ఓలైతే వ్యతిరేకంగా చేసారో వాళ్ళ భర్తం పెట్టడానుకుంటాం. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఎక్కడైనా మనం నోరు తెస్తే ఏ ఈ దేశంలో ప్రపంచంలో ఏది డెవలప్మెంట్ కంట్రీ అంటే అమెరికా అంటాం. అమెరికాలో ఏంది, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవడైనా సరే ఎంత తెలివికల్లోడైనా ఎంత మేధస్సులోడైనా ఎంత మొనగాడైనా ఏ పార్టీ అయినా 2 సార్లు దేశాధ్యక్షుడు కావడానికి అవకాశం ఇస్తారు. ఆ ఒక్కసారి ఇంకా
ఒక్క ఒక్క టర్మ్ 4 సంవత్సరాలు మాత్రమే. అంటే అమెరికాలో పుట్టినోడు ఆ దేశాన్ని పరిపాలించాలంటే 8 సంవత్సరాలు మాత్రమే అవకాశం ఇస్తాం. మరి ఈయన ఇప్పటికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన వీళ్ళకు, మోదీ గారికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేస్తుంటున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తుంటున్నాడు, కులాల లెక్కలు అని అంటున్నాడు. అదేవిధంగా ఎవడన్నా మాట్లాడితే ఎన్ఐఏ కేసులు పెడుతున్నాడు, దాడులు చేస్తున్నాడు. ఇవన్నీ మొత్తం ప్రజాస్వామికంగా ఏ అన్యాయంగా అప్రజాస్వామికంగా ఏం చేయాలో అన్ని చేస్తున్నాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాడు, ఎవరిని చంపాలో వాళ్ళని చంపుతున్నాడు. ఇన్ని చేసినటువంటి వాళ్లకు ఈ అవకాశం ఇచ్చినాం కదా. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటోళ్ళను, సామాజిక న్యాయం కాపాడేటోళ్ళను, ఈ దేశంలో మెజార్టీ ప్రజల హక్కులను కాపాడేటోళ్ళకే